ఏపీలో రెండో రోజు బీజేపీ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నిన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో సమీక్ష జరగనుంది. అయితే ఇవాళ ఉమ్మడి గోదావరి జిల్లాలో పాటు పెండింగ్ లో ఉన్న సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో సెగ్మెంట్ నుంచి ముగ్గురు నేతలను ఎంపిక చేసి జాబితాను అధిష్టానానికి పంపనుంది రాష్ట్ర బీజేపీ. నిన్నటి సమావేశంలో పొత్తు అంశంపై చర్చించనుంది. అయితే సామాజిక వర్గాల వారీగా బలమైన అభ్యర్థులు వస్తే బీజేపీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. పొత్తులతో సంబంధం లేకుండా ఏపీ రాష్ట్ర బీజేపీ ఎన్నికల వ్యూహ రచన చేస్తోంది. ఏపీలో రెండో రోజు బీజేపీ నేతల సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ ఇన్ లో అందిస్తారు. మురళి, చెప్పండి. బీజేపీ నేతలు రెండో రోజు కూడా సమావేశం జరుగుతుంది. నిన్న రాయలసీమకు సంబంధించి సమీక్ష సమావేశం జరగగా, ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు పెండింగ్ లో ఉన్న సెగ్మెంట్లపై కూడా సమీక్ష జరుగుతుంది. నేతలతో విడివిడిగా శివప్రకాష్ ఒక్కో సెగ్మెంట్ గురించి చర్చించిన తర్వాత ముగ్గురు నేతల పేర్లను హైకమాండ్ కు పంపే విధంగా అయితే ఈ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నిన్నటి సమావేశంలో పొత్తుల అంశంపై కూడా చర్చ జరిగింది. అదే కాకుండా సామాజిక వర్గాల వారీగా ఎవరైతే బలమైన నేతలు ఉంటారో వారిని కూడా బీజేపీలో చేర్చుకునే విధంగా కూడా ఒక అల్టిమేటం జారీ చేశారని చెప్పవచ్చు. పొత్తులతో సంబంధం ఉన్నా లేకుండా విడిగా పోటీ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తుందని బీజేపీ అని చెప్పచ్చు. పొత్తులు ఒకటి రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీజేపీ ముందుగానే ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించి, అంటే బీజేపీకి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రతి నియోజకవర్గానికి ఒక ముగ్గురు పేర్లను అధిష్టానానికి పంపిస్తే వారిలో బలమైన నేత ఎవరైతే ఉంటారో వారి పేరును బీజేపీ అధిష్టానం తిరిగి పంపిస్తా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి బీజేపీ నేతలతో సమావేశం జరుగుతుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఉన్నా లేకున్నా కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జనసేనకు అలాగే టీడీపీకి అల్టిమేటం జారీ చేయడానికి ఈ సమీక్ష సమావేశాలు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బీజేపీ నేతలందరితో కూడా ఈ రోజు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బలమైన నేతలు ఉంటారో, బలమైన సామాజిక వర్గాన్ని లీడ్ చేసే నేతలు ఉంటారో వారిని కూడా బీజేపీలో చేర్చుకునే విధంగా కూడా వ్యూహరచన చేయాలంటూ కూడా శివప్రకాష్ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు ఈ సమావేశం ముగిసిన తర్వాత హైకమాండ్ కైతే అభ్యర్థుల లిస్టు వెళ్ళనుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.